సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు ప్రజలు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ధామర గట్టయ్య తెలిపారు। ఈ నెల 23 సోమవారం రోజున భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భూపాలపల్లి స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు గట్టయ్య తెలిపారు। తేదీ 23 సోమవారం సాయంత్రం 4 గంటలకు మన ఆఫీసులో కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకత్వంలో ఒక సదస్సును నిర్వహించబోతున్నాం। సింగరేణిలో ఈ 9 సంవత్సరాల కాలంలో సింగరేణి మొత్తానికే ప్రకటించబడుతున్నది। సింగరేణికి తెలంగాణ రాష్ట్రానికి ముందు సింగరేణిలో 32 చిలుకు అండర్ గ్రౌండ్ గాలుండే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొత్తానికే పై 20 కుదింపబడ్డాయి। ఒక తెలంగాణ రాష్ట్రానికి ముందు దాదాపు 9 రూపాయలు కాస్తుంటే ఇప్పుడు దాదాపు 18 రూపాయలు కాస్తున్నాయి। అంటే నిత్యం కూడా సింగరేణి సంస్థ కనుమరుగై ప్రమాదం ఉందని సింగరేణికి కట్టుకాలం వచ్చింది కాబట్టి ఈ సింగరేణిని రక్షించుకోవాలంటే అన్ని కూడా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకత్వంలో హెచ్ఎంఎస్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఐఎఫ్టు ఏఎఫ్టు విప్లవ కార్మిక సంఘాలు అన్ని కలిసి కూడా తెలంగాణ పరిరక్షణ కోసం కార్మిక హక్కుల కోసం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి భూపాలపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కార్మిక వర్గాన్ని మేము పిలుపునిస్తున్నాం। ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తానికి సింగరేణి మేము రక్షిస్తాము, ఓపెన్ కాస్ట్ విధానం ఉండదు, సంపూర్ణంగా అండర్ గ్రౌండ్ కనుగోలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఉన్న గనులన్నీ మూసివేసి ఓపెన్ కాస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని ఒకవైపు ప్రజలను భూములు కోల్పోతున్నారు, మరొక వైపు కార్మిక వర్గం అంతా కూడా తగ్గిపోతున్నది। తెలంగాణ రాష్ట్రానికి ముందు సింగరేణిలో 2014లో 69,000 మంది సింగరేణి కార్మికులు ఉంటే ఈ 2023కి వచ్చేసరికి కార్మికుల సంఖ్య 41,000 కుదింపబడ్డారు। అంటే ఒకవైపేమో మేము వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామంటూనే మరొక వైపేమో కార్మిక సంఖ్యని తగ్గించుకుంటూ పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు సింగరేణి పరిరక్షింపబడాలంటే సింగరేణిలో మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పోరాట రూపాన్ని తీసుకుంటారు, రేపు సింగరేణి మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।